얼마나 다 가면서 좋았는지. 맨날 요새 따라 섬도생 가운데 아 가르쳐 준비한다 섬도생 가운데 가운데를 던져라 기다 가운데 묵혀만들이 하루 문화살이 어디 열쇠는 섬도를 받자 가운데를 받자로 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి వారిలో ముఖ్యమంత్రి గారికి కుడి భుజం లాంటి వ్యక్తి హరీష్ అన్న గారు గౌరవనీయులు పెద్దలు పార్టీ ప్రెసిడెంట్ జాంగీర్ పసాయ్ గారు గౌరవనీయులు పెద్దలు డిసిసిబి డైరెక్టర్ అంజనేని గారు గౌరవనీయులు పెద్దలు ముఖ్యంగా మొలుగు మండలంలో ఉండే యువ కిటానికి మా అక్కలు చెల్లెలు మా రైతన్నలు పత్రికా వినాయకర్లు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కదిలివైనటువంటి జన సముద్రాన్ని చూస్తే కడుపు నిండినట్టుగా ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల కాలంలో మొలుగు మండలంలో పంట మండలం నుండి హరినగర్ వరకు అన్ని గ్రామాలలో సీసీ వేస్తున్నాం, డ్రైనేజీ కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం, దంపి యార్డు కట్టుకున్నాం, దేవి యార్డు కట్టుకున్నాం, ప్రతి ఊరికి ట్రాక్టర్ తెచ్చుకున్నాం, ప్రతి ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చుకున్నాం. ఇలా గ్రామాల యొక్క రూపు రేపులు మార్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇవాళ మొదటి మండలం అంటే చాలా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రేమ, ఒక అనురాగం. ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చిండు మరుగు మండలానికి, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ ఇచ్చిండు మరుగు మండలానికి, ఒక మైనర్ ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వబోతుంది మన మెరుగు మండలానికి. అదే కాకుండా 100 కోట్ల రూపాయలతోని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మార్కెట్ యార్డ్ నిర్మాణం కాబోతా ఉంది, గోదాములు నిర్మాణం కాబోతా ఉన్నాయి. మరుగు యొక్క దశ దిశ మార్చిండు మరుగు మండలంలో తెలంగాణ రాక ముందుకు 5 లక్షలు 10 లక్షలకు ఎకరం ఉంటే ఇలా ఏ ఊరుమైనా 2 కోట్లు 3 కోట్ల రూపాయలు అయిందంటే దాని వెనకాల కేసీఆర్ 5 కోట్లు ఆలోచన వల్ల దీని వల్ల ఇంకా నేను ఏం మాట్లాడా అన్న చాలా మాట్లాడతాను. మరి గౌరవ పెద్దలు అన్న మీరే మాట్లాడారు గౌరవ పెద్దలు పటాకు రాగా అయిపోయింది. ఇంకా మళ్ళా పెట్టకూడదు, ఇక మళ్ళా పెట్టని గౌరవనీయులు పెద్దలు, మన అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి అన్న గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు బొమ్మరెడ్డి అన్న గారికి, అమారే జహంగీర్ బాయ్, అదేవిధంగా మా తమ్ముడు డిసిసిబి జిల్లా డైరెక్టర్ అంజిరెడ్డి గారు, అమారే నవజవాన్ నేత అమారే జుబేర్ బాయ్, మా ఎంపీ మా లావణ్య అర్జున్ గౌర్ గారికి, జయమ్మ అర్జున్ గౌడ్ గారికి, అదేవిధంగా మా బాబు గౌడ్ అదీన్ బాయ్, మా సీనియర్ నాయకులు హరిబాబు గారు, గణేష్ గారు,
బాలరాజు గారు, లింగారెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు, నరేష్ గౌడ్ గారు, దేవేందర్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, ఐనే గారు, వెంకట్ యాదవ్ గారు, మా వైస్ ఎంపీపీ భూపాలన్న గారు, ఇక మా యాదవ్ సంఘం నాయకుడు రవి యాదవ్ గారికి, మధుసూదన్ రెడ్డి గారు, అశోక్ గారు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీడీసీలు, ములుగు మండల అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువ విద్యార్థి మిత్రులకు అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకటే విషయం బాగా వినండి, ఇంత పెద్ద ఎత్తున మీరందరినీ చూస్తా ఉంటే మన కేసీఆర్ కు 100% మెజార్టీ ఖాయం. ములుగుల పోటీ ఎవరితోనో, కాంగ్రెస్ తోనో, బీజేపీతో లేదు, పోటీ మనకు మనకే ఉన్నది. పోటీ ఎవరికి ఉందంటే ఇప్పుడు సిద్దిపేట మెజార్టీ ఎక్కువనా, గజ్వేల్ మెజార్టీ ఎక్కువనా? ఇప్పుడు ఎందుకంటే మీరు సిద్దిపేట కంటే ఎక్కువ డెవలప్ చేసుకున్నారు గజ్వేల్, మరి మెజార్టీ కూడా ఎక్కువ ఇవ్వాలని అవుతా? తద్ది తిన్న రేవు తలవాలని అవుతా? ఎందుకంటే ఓట్లంటే 300 పండగ కాదు, ఓట్లంటే మన 5 ఏళ్ల జీవితం. ముంగటికి 5 ఏళ్లు మనకి ఎవరు బాగా పనిచేస్తారు, ముంగటికి 5 ఏళ్లు ఎవరికి ఓటేస్తే మనకు లాభం అవుతుంది, మేలు అవుతుందో చూసుకొని ఓటేయాలి. ఓటంటే ఈ 300 వారం వీడోడు వచ్చి కాయగూరుకుడు మాటలు చెప్తారు, లేనిపోని ముచ్చట్లు చెప్తారు. అది కాదు, నియతిగా ఆలోచించాలి, నింపాయిగా చర్చ చేయాలి, నిజాయితీగా ఓటేయాలి. ఇవాళ ఒకటే విషయం ఆలోచించండి, ఈ ములుగుకైనా గజ్వేల్కైనా పేరు తెచ్చింది ఎవరు? కేసీఆర్ కంటే ముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ విజయ రామారావు వచ్చిపోయిండు, సంజీవరావు వచ్చిపోయిండు, గీతారెడ్డమ్మ వచ్చిపోయింది, నర్సారెడ్డి వచ్చిపోయిండు. ఎవరొచ్చినా ఎవరు పోయినా ములుగు తలరాతలు మార్చింది మాత్రం కేసీఆర్ ఒక్కడే. అక్క జిల్లాలో బాగా ఆలోచన చేయాలి, కేసీఆర్ వచ్చినాక మీ మంచినీళ్ళ కష్టాలు నిలిచిందా లేదా? నేను ఉండేప్పుడు దౌలతాబాద్ మండలం పోయినా, దౌలతాబాద్ మండలంలో ఇందుప్రియాలు అనే ఒక ఊరికి పోయినా, ఇట్లే గాంధీ బొమ్మ వెంట ఇనాగ్రేషన్ కోసం పోయినా. ఆ ఇందుప్రియాలు పోయేవాడికి ఎందుక మా లీడర్లు అందరు రాలేదని ఆడ అరుగు మీద ఏదో అరుగు ఉంటే ఆడ పోయి అరుగు మీద కూర్చున్నా. అరుగు మీద ఒక అక్క కూర్చున్నది ముసలామె, ఏం పేరు అని అడిగిన, నోటి తింపలేదు. అరే ఏం పేరు అక్క అని గట్టిగా అడిగిన, ఆమె నోటి నిండా జరదేసుకున్నది, మాట్లాడితే జరద బయట పడుతుంది అని నోరింపలేదు. ఇక మెల్లె హటి చూసింది, నేను ఇచ్చినట్లేదు ఆయనతో ఉంచింది బాలమ్మ అన్నది. బాలమ్మగా జరద తినుడు బంద్ చేయి, క్యాన్సర్ బీమారి వస్తుంది, గా క్యాన్సర్ వస్తుంది మంచిది కాదు, ఎందుకు తింటున్నావు జరద అని చేస్తే ముచ్చట చెప్పిన. చెప్పినాక అడిగిన అంత మంచిదేనా అని, ఏం బాలక్క పింఛనొస్తుందా అని కోరని అడిగిన. నా పెద్ద కొడుకు కేసీఆర్ పంపుతాడు 2000 అన్నారు. బాలక్క మరి సూరికి షుగర్ బీమారికి ఆ బీపీ గోళీలు మా ఆశా వర్కర్ ఏమన్నా మంచి ఇచ్చిపోతుందా నెల నెల అని అడిగిన. ఇస్తుంది బిడ్డ, నెలకోసారి ఇచ్చిపోతుంది అన్నది. మెల్లగా మళ్ళీ చేసేపు అయినాక, ఏం బాలక్క మంచినీళ్ళు వస్తున్నాయా, నల్లు వస్తుందా అన్న. ఏముంది బిడ్డ, పైప్ పెట్టే పోయి కావాలికి వస్తుంది, ఏమో గిట్లన మధ్య అని గట్లంటి బాలక్క కాని నేనన్నా. చూడు నా భుజం చూడు ఎంత వంకరమైంది, నేను వెనకట మోసి మోసి బాయి కాడికి వెళ్ళి నీళ్లు మొత్తం నా భుజం అంతా వంకరమైంది, ఇప్పటి కోడలు ఎంత అదృష్టవంతులు, మంచిగా పోయి కాడికి వస్తుంది. నిజంగా ఈ నీళ్లు తెచ్చింది కేసీఆర్ కాదా? నువ్వు సంజీవరావు ఉండే, గీతారెడ్డి ఉండే, నరసారెడ్డి ఉండే, ఎవరొచ్చినా ఏదో నిప్పు మీద నీళ్లు చల్లినట్టు బోరు పొక్క కొట్టుడు, 300 నీళ్లు పోసుడు అది బంధం. ఎడకాలం ఎడకాలం నిప్పలే ఉండే,
కానీ కేసీఆర్ వచ్చినాక మా అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ గోత తీర్చిండ్రు మన కేసీఆర్ కాదా పొద్దున్న వేస్తే మీ ఇంట్లో మీరు పట్టుకునే నీళ్ళలో ఆ బిల్లె నీళ్ళలో రోజు పొద్దున కేసీఆర్ ముఖం చూస్తున్నారు మీరు మీ కష్టం తీర్చిండు కేసీఆర్ మరి అదే విధంగా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇచ్చింది ఎవరక్క పోనీ కాంగ్రెస్ వాడు బీజేపీ ఒక 5000 ఇచ్చిందా చెల్లె ఏ చెల్లైనా ఏమనుకుంటుంది ఆడపిల్ల ఉన్న చెల్లె ఒక లక్ష అయితే ఉన్నాయి మిగతాయి సుధరించుకుంటుంది లగ్గానికి మిగతాయి ఆలోచన చేసుకుంటుంది అంటే మన కేసీఆర్ కొంత ఆశరైండు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక మేనమామ లాగా ఒక తాత లాగా నిలబడ్డాడు మన కేసీఆర్ మూడో విషయం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా గజ్వేల్ దావఖానే ఇట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అంతేగా లేదా అప్పుడేమో నేను రాను బిడ్డ సర్కారు దావఖానకు అని పాట వచ్చింది ఇప్పుడు ఏమంటుండ్రు పోరాం పర బిడ్డ సర్కారు దావఖానకు మంచి గాలి దావఖాన వాసన వస్తుందా రాత్రి 12 గంటలకు పోతే కూడా డాక్టర్లను పెట్టిండు మన కేసీఆర్ మీ బిడ్డ కోడలో కాన్పుకు పోతే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా సూదులు ఇచ్చి మందులు ఇచ్చి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఆటోకి రేయకుండా ములుక్కారు ఇచ్చిపోయింది కాదా దావఖాన మంచిగా అయిందా లేదా బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాడు బిడ్డ కడుపులో నుంచి బయటకు వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆడవీళ్ళ లగ్గం పెట్టే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అక్కజనులకు కష్టం లేకుండా మంచినీళ్ళు ఇచ్చిండు భర్త వదిలిపెట్టిన మహిళలకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు నెలకు 2000 పింఛన్ ఇచ్చి కడుపుల పెట్టి కాపాడుకున్నాడు ఏదైనా ఊళ్ళనన్న పోయి అర్ధరాత్రి పూట ఏదైనా అవసరం పడితే ఏదైనా పైసలు దొరుకుతాయంటే ఎవరి దగ్గరైనా ఉంటాయో ఉండయో కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం ఉన్నాయి కేసీఆర్ 2000 ఇచ్చినాక 1000-1200 ఖర్చు పెట్టుకున్నారు రోగమో డబ్బు 500 దాచుకుంటారు నిజమేనా కాకపోతే కోడలు బిడ్డకు చెప్పారు బిడ్డకాయలు దాచుకుంటారు అంతే కదా కోడలకే తీయరు బిడ్డకాయ దగ్గర పెట్టుకున్నారు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2000 పెన్షన్ వస్తేనే మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఏమంటుండ్రు తెలుసా మన కేసీఆర్ ఆనాడు ఒక మాట అన్నాడు మేం గెలిస్తే 200 అన్నాడు 1000 చేసాడు మళ్ళా గెలిపింది 2000 అన్నాడు 2000 చేశాడు ఇప్పుడు గెలిపింది 5000 చేస్తా అంటుండు మీ పెన్షన్ 5000 చేస్తా అంటుండు కావాలి 5000 వీడి కార్మికులకు ఒంటరి మహిళలకు భర్త వదిలిపెట్టిన వాళ్లకు భర్త చనిపోయిన వితంతువురాలికి వృద్ధులకు అందరికీ 5000 చేస్తా అంటుండు కేసీఆర్ అందువల్ల 5000 కావాలి వాళ్ళందరూ కారుకు కేసీఆర్ కి వేయాలి ఇకపోతే మా అక్క చెల్లెలకు ఇంకా 2 శుభవార్తలు ఉన్నాయి ఇంకా 3 ఉన్నాయి మంచి ముచ్చట్లు మీకు చెప్పాల్సి ఒకటేమో రేషన్ షాప్ లో బియ్యం తెస్తారా ఈ ములుగుల చాలా మంది అమ్ముతారట ఒక 8 మంది తింటారట 8 మంది అమ్ముతారట ఈ సైతం తెస్తుర్రట ఈ సైతం అమ్ముతుర్రట ఈ అవ్వాసంటోళ్ళేమో దోశ పిండి చేస్తుర్రట కొంతమంది అట్లా పిండి చేస్తారట కదా అయితే ఇప్పుడు కేసీఆర్ ఒక ఆలోచన చేసింది ఈ బియ్యం మనం కొనుడేందుకు అమ్ముడేందుకు 20 రూపాయలకు 16 రూపాయలకు కిలో అమ్ముకుంటుండని ఈ తాప మళ్ళా గెలవంగానే జనవరి నెలకేరి మీ అందరికి సోనా మసూరి బియ్యం ఇవ్వబోతా ఉన్నా కావాలా ధన బియ్యం కావాలా కావాలంటే చేయడమంటారు చూస్తా ఫోటో మంచిగా వాళ్ళందరికి ఫోటో మంచిగా సోనా మసూరి బియ్యం వాళ్ళందరూ చేయడమంటారు అందరికి కావాలి అమ్ముడు అంతే కదా అంటారు కదా అందుకే ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే పేదల కడుపు నిండి అన్నం తినాలి ఈ బియ్యం అమ్ముడొద్దు మధ్యలో బ్రోకర్లు బతుకుడొద్దు మీరేం కోరుకున్నారు సన్న బియ్యం అడుగుతుంది కనుక మీ అందరికి జనవరి నెల నుంచి మంచి సోనా మసూర్ సన్న బియ్యం పాత బియ్యం ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఇక నాలుగోది మా అక్క జనులకు కొంతమంది మాకు కూడా ఏదైనా సాయం అయితే బాగుండు కదా అని ఉన్నది కేసీఆర్ కు అక్క జనులు అంటే ఇష్టం ఆయనకు 9 మంది అక్క జనులు కేసీఆర్ కు 9 మంది ఉన్నారు అందుకే ఇవాళ ఏం ఆలోచన చేసిండు మంచి నీళ్ళు ఇచ్చిండు
ఆసర పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆరోగ్య లక్ష్మి పెట్టిండు. ఇప్పుడు కొత్తగా మీకోసం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏంటి సౌభాగ్య లక్ష్మి? నువ్వు వటగ్రమే, నీకేం తెలియదు, అక్కడనే ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నదంట, మీ అమ్మకి వస్తుంది సౌభాగ్య, తమ్ముడు మా అమ్మకి వస్తుంది అంటుడు సౌభాగ్య లక్ష్మి. ఏంటిది సౌభాగ్య లక్ష్మి అంటే, ఇంటి యజమానురాలైన చెల్లెకు గాని ఆ అక్కకు గాని ఇప్పుడు నెల నెల ఆసరా పెన్షన్ ఎట్లొచ్చిందో ప్రతి నెల 3000 రూపాయలు మీ బ్యాంకులో అకౌంట్ వేయడం. ఇది వస్తే అక్క చెల్లెలు మంచిగా ఇల్లును వెల్లడిస్తారు. సన్న బియ్యం వచ్చే సౌభాగ్య లక్ష్మి వచ్చే ముసలోళ్ళుంటే ఆధార పెన్షన్ వచ్చే దాని సోపరికి ఇంకొకటి 400 రూపాయల గ్యాస్ సిలిండర్. ఈ మధ్య బీజేపీ 30 ఇరవై తిరిగిపోతుండు. బీజేపీకి ఏమైందంటే, వాడు ఊళ్ళలోకి వచ్చి ఏదైనా మంచి పని చేసినా చెప్పడానికి ఏమైనా ఉండదు ఆయనకి? వాడు ఏం చెప్పాలి, 400 సిలిండర్ 1000 రూపాయలు చేసినా బీజేపీ కోటి ఏమని అన్నవాడు? లేదు, ఆ బీడీ కట్టల మీద జిఎస్టీ వేసాయి ధర పెంచినమని అనాలనా? పాల ప్యాకెట్ల మీద జిఎస్టీ వేసామని చెప్పాలనా? వారికి చెప్పడానికి ఏమి లేదు. అందుకే ఏం చెప్తారంటే, అన్ని కాయగూరకుడు మాటలు చెప్తారు, అన్ని అబద్ధాలు చెప్పి జూటా మాటలు చెప్పుకుంటా బీజేపీ తిరుగుతున్నారు. ఏదో భూములు గుంజుకుంటారని, భూములు రావని అన్ని అబద్ధాలు చెప్తా ఉంటారు. ఇంకో మాట అంటున్నా, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తాది, పోయిన తాప ఎన్ని గెలిచిందని? ఒక్కటి గెలిచింది. ఈ తాప అయితే డకౌట్, తప్పితే ఒక్కటో రెండో. ఈ ఒకటి రెండు వచ్చే పార్టీ ఏం చేస్తుంది? దాంతో ఏమైనా అవుతారే? ఏమైనా అవుతారా? మరి ఏం గాని బీజేపీకి ఓటేస్తుంది ఎందుకు? మనం ఆగమవుడు ఎందుకు? అందుకే వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తుండ్రు. ఎవరి భూములు పోవు, మీ భూములన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మార్చే హక్కు దారులు చేస్తారు. ఆ భూములకు మీరే ఓనర్ అవుతారు. అంతేకాకుండా గతంలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ 250 గజాల స్థలము ఆ కంపెనీల్లో 100కి 100% ములుగు బిడ్డలకు లోకల్ కే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం. ఈ పని మనం మంచిగా చేసుకుందాం. అంతేకాకుండా రైతు బంధు, రైతు బంధు ఎవరిచ్చిండు? ఎకరానికి మొదలు 8000 ఇచ్చిండు, మళ్ళీ గెలిస్తే 10 ఇచ్చిండు. ఈ దాప మీరు ఆశీర్వదించండి, ఎకరానికి 16000 రూపాయల రైతు బంధు ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం ఆడుతుండ్రు, ఒక రైతుకు 15000 ఇస్తారట. అంటే నీకు 2 ఎకరాలు ఉంటే 15000 వస్తుంది, 2 ఎకరాలు ఉంటే కేసీఆర్ 32000 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు 15000 ఇస్తాడు. అది కూడా నకలు కొట్టిన్నాడు. అయితే దయచేసి ఆలోచన చేయండి, ఇవాళ మంచిగా ఆ రైతు బంధు రావాలన్నా, రైతు బీమా దక్కాలన్నా మనం మళ్ళీ కారు గుర్తు కొట్టేసుకోవాలి. అయితే ఈ మధ్య కొంతమంది భూమి లేని పేదలు ఉన్నాం, కూలీలు ఉన్నారు, మాకు కూడా రైతు బీమా లెక్క బీమా కావాలని అడిగినారు. అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో కేసీఆర్ బీమా అనే కొత్త కార్యక్రమం తెస్తా ఉన్నాం. అంటే భూమి ఉన్నా లేకపోయినా పేదలందరికీ ప్రతి ఇంటికి 1 రూపాయి కట్టకుండా 5 లక్షల రూపాయల ఉచిత బీమా ఇవ్వబోతా ఉన్నాం. అంటే దీనివల్ల ఎవరం చనిపోవాలనుకో, అదృష్టం బాగలేక దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ తల్లి పిల్లలు బాధపడద్దు, ఆ తల్లి పిల్లలకు ఆసరా ఉండాలన్నదే కేసీఆర్ బీమా ఉద్దేశం. ఆ కుటుంబానికి దరఖాస్తు లేకుండా, పైరవి లేకుండా వారం లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపేదే జీవిత బీమా, కేసీఆర్ బీమా. ఆ కార్యక్రమం కూడా మనం చేసుకుందాం. ముఖ్యంగా ములుగు ప్రజలు, నేను ఉద్యమంలో ఇక్కడికి వచ్చేవాడిని. గప్పటిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీ రోడ్లు ఎట్లా ఉంటుండే ములుగులా? మోచేతులు గుంతలు ఉంటుండే. అప్పుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు
ఒక్క రోడ్డన్నా చక్కగుండేనా ములుగుల? అన్ని గతుకుల రోడ్లే, అవునా కాదా? అన్ని గతుకుల రోడ్లే ఉండే. ఇవాళ ఏ ఊరికి పోయినా బ్రహ్మాండంగా డబుల్ లైన్ రోడ్లు అయినాయా లేవా? కేసీఆర్ లేకపోతే ఇంకెవరైనా తప్పిపోయి గిట్ట గజ్వేల్కి ఎమ్మెల్యే అయితే కేసీఆర్ వేసిన రోడ్లకిట్ట పొక్కల పడితే డాంబర్ కాదు కదా వాడు టచ్చాడు మధ్య కూడా పోయాడు. ఆగమైతం కేసీఆర్ కట్టిన మన యూనివర్సిటీలకు వాడు సున్నం కూడా అయ్యాడు ఏతడా? మరి మనం ఆగమైతం. కేసీఆర్ వచ్చినాక మన విలువ పెంచిండు, మన భూముల విలువ కూడా పెరిగింది. ఆనాడు 10 లక్షలకు 20 లక్షలకు ఎకరం ఉంటే ఇలా 1-2 కోట్ల రూపాయలకు ఎకరం అయిందంటే అది కేసీఆర్ చుట్ల అయింది. మన కేసీఆర్ గజ్వేల్ ను డెవలప్ చేసిండు కనుక మన భూముల విలువలు పెరిగినాయి. కేసీఆర్ అంటే గజ్వేల్, గజ్వేల్ అంటే యాడికన్నా మీరు పోతే యాదగిరి ఉంటకు పోతాను, వేమలాడి రాజన్న దగ్గరికి పోతాను, హైదరాబాద్ పోతాను. మీరు ఏ ఊరు అంటే గజ్వేల్ అంటే మీకు కథ దొరికిందా లేదా? అరే మీకేదా కేసీఆర్ ఉన్నాడు అన్నారా లేదా? ఇదే కాంగ్రెస్ ఓడు, ఇదే బీజేపీ మన గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు. ఒక తిత్తుడు కాదు కేసీఆర్ ను, అన్ని గజ్వేల్కే పెట్టినావు. గజ్వేల్ అనే స్కూల్ పెట్టినావు, గజ్వేల్ కాలేజ్ పెట్టినావు, గజ్వేల్ రోడ్ వేసినావు, గజ్వేల్ దవాఖానా కట్టినావు అనుకుంటా కేసీఆర్ తిట్టలేడా? ఎవరి కోసం తిట్లు తిన్నాడు కేసీఆర్? మీకు సేవ చేసి తిట్లు తిన్నాడు. మీకు ఎక్కువ పని చేస్తే వాళ్ళంతా తిట్టిరు ఆయన. ఇంకా సిగ్గు లేకుండా తిట్టిండ్రు, మళ్ళా గజ్వేల ఓట్లు కావాలని తిరుగుతున్నారు. వాళ్ళకి ముఖం ఉండాలి కదా. నిన్నటిదాకా గజ్వేల్ అంటే ఓర్వకపోతుంది, గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకుంటారు. గజ్వేల్ కింద రూపాయి పని ఎక్కువైతే ఒక తిట్టు తిట్టపోతుంది కేసీఆర్ ను. మళ్ళా ఏ ముఖం పెట్టుకొని గజ్వేల్ ఓట్లు అడిగచ్చిండ్రు వీళ్ళు? దయచేసి మీరు ఆలోచన చేయండి. మన కోసం పనిచేసిన మన కేసీఆర్ ను మనం సాదుకుందామా చంపుకుందామా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం తద్ది తిన్న రేవు తెలవాలట. పెద్దలు ఏమంటారు? నీయత్ ఉంటే బరకత్ ఉంటది. మనకు పనిచేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవద్దా? కాంగ్రెస్ వాడు మోపోయింది ఈ మధ్యలో, నువ్వే వచ్చే వచ్చే అని మాట్లాడుతుండ్రు. ఎనకటికి ఎనకటికి ఓ సామెత ఉంటుంది తెలంగాణలో, గట్టలేని సంసారం నడపచ్చట కానీ సుధలేని సంసారం నడపరాదట. అవునా? ఈ కాంగ్రెస్ వాళ్ళని సుధలేని సంసారం ఒక్కరికి ఒక్కరికి వాడదు. అట్లా ఎంట్రికాయ పార్టీ అది, ఒకరి కాళ్ళు బట్టి ఒకటి వాడే గుంచుకుంటాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతుల గిట్ట పడితే ఉంటారా ఈ తెలంగాణ? కేసీఆర్ అంటే ఒక గొప్ప నాయకుడు కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలవెట్టినంత పనిచేసి తెలంగాణ తెచ్చిపెట్టింది మనకు. కాదు వచ్చింది కనుకనే ఇంత కరెంటు బాయి కాడ మంచిగా వస్తున్నది, కాదు వచ్చింది కనుకనే ఇంత కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇంత రైతు బంధు వచ్చింది, ఇంత 2000 పింఛన్ వచ్చింది, ఇంత దవాఖానలు మంచిగా అయినాయి, ఇంత రోడ్లు మంచిగా అయినాయి. తెలంగాణ కేసీఆర్ లేకపోతే ఇవన్నీ ఉండడా మనకు? మనం గడే ఆంధ్రంలో చేతి కింద ఆగం కాకపోదమా? అందువల్ల ఇప్పుడు ఇంకా మంచిగా మీకు అర్థం కావాలంటే అప్పుడే వింటున్న బిడ్డ ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటది? తల్లి చేతిలో ఉండాలి. ఆ తల్లి తల్లికున్న ప్రేమ బిడ్డ మీద ఇంకెవరికైనా ఉంటారా? మరి ఈ తెలంగాణను పుట్టించింది ఎవరు? ఈ తెలంగాణ తెచ్చింది ఎవరు? మరి ఈ తెలంగాణ తండ్రి లాంటి ఆ తల్లి లాంటి ఆ కేసీఆర్ చేతిలో ఉంటే భద్రంగా ఉంటారా? ఈ తెలంగాణ దొంగలు ద్రోహుల చేతిలో ఉంటే భద్రంగా ఉంటారా? దయచేసి ఆలోచన చేయండి. ఇదే రేవంత్ రెడ్డి అంటే తుపాకు పెట్టుకునే నీటు, ఎవరైనా జై తెలంగాణ అంటే కాల్చి పారేస్తా అన్న దొంగ కదా, తెలంగాణ ద్రోహి కదా. ఈ ద్రోహుల చేతిలో తెలంగాణ వచ్చే ఉంటారా? మన గజ్వేళ్ళు వీళ్ళు ఆగం చేయరా? అందువల్ల దయచేసి మీరందరూ కూడా బాగా ఆలోచించండి. 30 తారీఖు నాడు మన కారు మన కేసీఆర్ మంచిగా కేసీఆర్ బొమ్మ ఉంటుంది దాని మీద, కారు గుర్తుంటది. ఈ ముసలితో పరిచయం ఉండదు ఈ మధ్యన, ఆయనతో ఓటు పోయేతో ఓటు వస్తుంది. అది రొడ్డపీట గుర్తున్నది దాని మీద, అది కారు లెక్క ఉంటుంది. ఆయన రొడ్డపీట మీద కొట్టిడు, 4000 ఓట్లు పోయినాయి, అన్ని నిండిపోయినాయి. మీకేమో 2000 పింఛన్ ఇచ్చిందని ప్రేమలే గాని ఆ కనబడి కనబడక ఆయన ఓడొత్తపోయి ఓటు వస్తుంది. దండం పెడతా మంచిగా అడుగుండి, అర్థం కాకపోతే కారు అడుగున్నది బిడ్డ అని అడుగుండి. లేదా అది కేసీఆర్ సార్ బొమ్మ ఉంటది, కేసీఆర్ ని గుర్తుపెట్టుకుంటే అలకే కదా ముక్కు పేద ఉంటది అంతేరా?
చెల్లి కొట్టుకుంటారు ముసలాలు మీరు. నేను సార్ని చూసి కారంటే అర్థం కాకపోతే సార్ బొమ్మ చూడండి, సార్ని చూసాంటే మంచి కారు మీద కుదురు అంతేనా? జనకి ఆ కారు మీద రొట్టె పీట మీదనో ఆ రోడ్ రోలర్ మీదనో కనబడి కనబడక చేస్తే ఓట్లు ఖరాబ్ అయిపోతాయి. జన ముసలోడు అర్థం కాకపోతే అడుగుని రేవాలన్నా అడిగైనా సరే పై నుంచి రెండవ గుర్తు కిందికెళ్ళి రెండో చూశారు మీదికెళ్ళి రెండవ గుర్తు చంద్రశేఖర్ రావు అనే పేరు ఉంటది, సారు బొమ్మ ఉంటది, పక్కన కారు గుర్తుంటది. దాన్ని కారును చూసి దయచేసి దాని మీద ఓటేసి మన బ్యాలెట్ నెంబర్ 2 రెండవ నెంబర్ మీద ఓటేసి దీవించాలని కోరుతున్నా. ఇక మా వైలంపూర్ గాని మా మామిడాల గాని మా తాండేరపల్లి గాని మా తండా వాళ్ళు మేము గెద్ద చేసిన తక్కువనే తప్పకుండా 90-95 పైసలు అయిపోయినాయి. ఇంకొక 5-10 పైసలు ఏమన్నా మిగిలినా నేను దగ్గరుండి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. ఆమిరాలు ఎంత గొప్పోళ్ళంటే ఇవాళ ముంపు గ్రామమైన అన్ని కులాలు ఏకగ్రీవ తీర్మానం చేసిన మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా సర్పంచ్ గారు వచ్చినా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కొన్ని ప్యాకేజీలు ఉన్నాయి అన్నాడు భూపాల్ రెడ్డి అన్న కూడా చెప్పిండు. తప్పకుండా ఆ మిగిలిన ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తా. రాబోయే పరిశ్రమల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు వచ్చినా మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తామని కూడా మనం చెప్తా ఉన్నా. సో అక్క చెల్లెళ్ళారా, ఈ మధ్య ఒక సామెత ఉంటది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టచ్చిందట. అబద్ధానికి వ్యాప్తి ఎక్కువ ఉంటది, చెప్పుడు మాటలకు వ్యాప్తి ఎక్కువ ఉంటది. కళ్ళతో చూసింది నమ్ముండ్రి తప్ప చెవులల్లో వాడవాడు వీడోడు అబద్ధాలు చెప్తే నమ్మకుండ్రి. మీ కళ్ళ ముంగట దావకాన మంచిగా అయింది కరెక్ట్, పంట వండింది కరెక్ట్, నీళ్ళు వచ్చింది కరెక్ట్, కరెంట్ వచ్చింది కరెక్ట్, రైతు బంధు వచ్చింది కరెక్ట్, కళ్యాణ లక్ష్మి వచ్చింది కరెక్ట్, 2000 పింఛన్ వచ్చింది కరెక్ట్. ఇవన్నీ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. వాడు వీడు చెప్పిన మాటలు ఇంటే గ్యాస్ అవుతుంది కడుపులా ఆయన దాగమవుతాం. చెప్పుడు మాటలు కాదు, మీ కళ్ళతో చూసింది నమ్మండి, మీ అనుభవంలో ఉన్నదాన్ని నమ్మండి, న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించండి. మన కేసీఆర్ గారిని 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి దీవించాలని ములుగు మండల అక్క చెల్లెళ్ళు అన్నాడమ్ముల్ని పేరు పేరున నేను కోరుకుంటూ చాలా ప్రేమ చూపిండ్రు. మీకు ఎంత సేవ చేసినా తక్కువనే, గొప్ప ప్రేమ మీది, గొప్ప మనసు. కేసీఆర్ మీకు సేవ చేసిండు కానీ మీరు కూడా అంత ప్రేమ చూపిండ్రు. తప్పకుండా ఈ జీవితంలో శ్వాస ఉన్నంత కాలం నా సిద్ధిపేట ప్రజలకు ఎట్లా సేవ చేసిండో ఈ ములుగు ప్రజలకు గజ్వేల్ ప్రజలకు కూడా సేవ చేస్తాం. ఏ కష్టం వచ్చినా ఓ కుటుంబం లాగా ఉంటాం, అందరం కలిసి ఉంటాం. తప్పకుండా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ఈ మండలాన్ని ముందుకు తీసుకొని పోతామని మా తమ్ముడు 3 గంటల కరెంట్ యాడ్ చేస్తాడు. కాంగ్రెస్ ఏమంటుందంటే అందరికి అన్ని తెలిసినాయి నేను చెప్పేది. కాంగ్రెస్ ఈ మధ్య ఏమంటుందంటే 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు మారుతుంది అంటుడు. మారుతుందా? పరిస్థితి మోటార్ పెట్టుకోవాలంటే పరిస్థితి మోటార్ ఉంటాయి ఎవరికన్నా 5-6 పవర్లు ఉంటాయి మనకు, పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా అంటే మరి గంత ధమాక్ లేని వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్. సో అందువల్ల 3 గంటలు కావాలంటే కాంగ్రెస్ కోట్ అయింది, ఇప్పుడు ఉన్నట్టు మంచిగా పొద్దున్నా కరెంట్ కావాలంటే కారుకు కేసీఆర్ కి అయింది. ఓకే, జై తెలంగాణ.